హలో సార్, మీ పేరు? నా పేరు వచ్చేసి సలీం, మొహమ్మద్ సలీం. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 మంత్స్ అవుతుంది కదా, ఆయన ఎలా ఉంది ఆయన పరిపాలన? డెవలప్మెంట్ చేస్తారు అనే నమ్మకం ఉందా? ఇప్పుడిప్పుడే వచ్చింది కదా, చూడాలా చేస్తారని నమ్మకం ఉంది ప్రజలకి. ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడర్ కదా, ఫ్యూచర్లో చేసే అవకాశం ఉంది. ప్రజలు అనేది వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేయడం పట్ల మీకేమనిపిస్తుంది? గతంలో చూసుకుంటే 151 సీట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి కదా వైసీపీకి, మీకేమనిపిస్తుంది? అది ప్రజలు నిర్ణయించిన తీర్పు, అది మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఏం తీరుతారో ఏం చేస్తారో తెలియదు. ఏదైనా కానీ ప్రజలకి ఉపయోగపడే చేస్తే ప్రజల తీర్పు మంచి ఉంటుంది, అది ఏం తెలియదు మనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఉన్న రాజధాని అమరావతి ఏదైతే ప్రకటించారో అది కడతారనే నమ్మకం ఉందా? ఆయన చెప్పారు కదా ఇంతకుముందు, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ కడతారని నమ్మకం ఉండే వాళ్ళు. అక్కడ ప్రజలు అమరావతి వాళ్ళు ఎన్నుకున్నారు, మంచి సీట్లు ఇచ్చారు, చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి చేశారు. ఇంకా ఆయన అది ముఖ్యమంత్రి మీద నమ్మకం పెట్టుకుంటే మంచిది, ఫ్యూచర్లో మళ్ళీ ఒక తెలుగుదేశం అనేది నిలబడిపోతుంది. ఎన్నికలకు ముందు ఎవరైతే వైసీపీ నాయకులు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విమర్శించారు టీడీపీ పార్టీని కానీ టీడీపీ లీడర్, కానీ ఒక్కసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కనిపించట్లేదు ముఖ్య నాయకులు, దానికి కారణం ఏమనుకోవచ్చు? అది మనకి తెలియదు, అది ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి. వాళ్ళు ఎంతైనా ఇప్పుడు ఒక కొన్ని 100 పైన సీట్లు ఉన్న వాళ్ళు ఇలా పడిపోయినారు కదా అని వాళ్ళు ఏమైందో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి వాళ్ళు ఇంకా ఏం నిర్ణయించుకున్నారో తెలియదు దాని గురించి. పోలవరం కంప్లీట్ చేస్తారా ఈసారి ఈ హయాంలో అయినా? చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేసి చూపిస్తారు? చేసే నమ్మకం ఉంది ప్రజలకు, చేస్తారని నమ్మకం ఉంది, చేస్తారని చూడాలంగా భవిష్యత్తు టైం ఉంది కదా. ఇప్పుడే కదా మనము 3 మంత్స్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది కదా, నా 4.5 ఇయర్స్ దాదాపు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 4 శాఖలు ఇచ్చారు, ముఖ్య 4 మినిస్ట్రీస్ ఇచ్చారు కదా, కరెక్ట్ అంటారా ఆయన 4 శాఖలు తీసుకోవడం? అది వాళ్ళ పార్టీ ఎజెండా గురించి, ముఖ్యమంత్రి గారు చేసిన వాళ్ళ ఎజెండా గురించి వాళ్ళు అది దాన్ని మనం విమర్శించకూడదు, వాళ్ళు చూసుకుంటారు. అది మనం చేయలేము దాని గురించి, ఎందుకంటే చేస్తారో లేదనేది, చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో, అది వాళ్ళు అది నిర్ణయం. అన్న క్యాంటీన్లు కానీ ఓపెన్ చేశారు 15th ఆగస్ట్కి రీసెంట్గా, మంచిదే అంటారా ఓపెన్ చేయడం వల్ల? మంచిదే కదా, ఏదైనా ఫుడ్ అనేది అది మంచిది కదా, ఒక కడుపు నిండడం అనేది మంచిది, అది ఏ పార్టీ అయినా సరే మంచిది. సో ఓవరాల్గా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ గురించి? ఓవరాల్గా ఏం లేదు, చూడాలా టీడీపీ చంద్రబాబు నాయుడు లీడర్, సీనియర్ మోస్ట్ లీడరు, చేస్తారని నమ్మకం ఉంది, వెయిట్ చేస్తాం చూద్దాం, మంచిదే కదా, చేస్తే పబ్లిక్కి మంచిది, వాళ్ళ పార్టీ కూడా ఫ్యూచర్లో దోహదపడి మంచిది ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.